జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, ఈ నెల 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రజలను గ్రహించి మేలుకోవాలని, అవసరమైతే మినహా ప్రజలు బయటకు రాకుండా కరోనా కట్టడిలో తమ వంతు బాధ్యతగా మేలుకోవాలని కోరారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ చేతులు జోడించి ప్రజలకు తెలిపారు. చాలామంది ఈరోజుతో అయిపోయింది లాక్డౌన్, రేపటి నుంచి అన్ని షాపులు తెచ్చుకోవాల్సి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇది కరెక్ట్ కాదు. రిటర్న్గా మనకి ఎలాంటి ఆర్డర్స్ లేవు కాబట్టి ఈ లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. ఈ నెల 17 తేదీ వరకు కూడా ఉన్నట్టుగా మనమంతా పేపర్లు చూసాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం కొంతమంది మాత్రం ఈ రోజుతో 3వ తేదీ అయిపోయింది, 4వ తేదీ నుంచి షాపులు తెచ్చుకుందామని చాలా సంతోషపడుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా మాకు ఎలాంటి ఉత్తర్వులు ఆర్డర్స్ కానీ లేవు అన్ని షాపులు తెచ్చుకోవడానికి. కాబట్టి లాక్డౌన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది.